ద మేజర్ డౌట్ ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే ఏపీఈ సెట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో పెట్టిన ఆ పర్టిక్యులర్ కాలేజెస్ నుండి ఆ పర్టిక్యులర్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసి ఇస్తారు సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్లో ఎన్నైనా పెట్టొచ్చు అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ ఫైవ్ పెడతారు సెవెన్ పెడతారు టెన్ పెడతారు ట్వంటీ పెడతారు ఎన్నైనా పెట్టొచ్చు ఆ పెట్టిన అన్ని కాలేజెస్లోంచి ఆ కాలేజెస్ని మనకి ఎలా సెలెక్ట్ చేసి ఇస్తారు అంటే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసి ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి నేను నిజంగా ఇచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్లో మనం పెట్టిన కాలేజెస్లో మనకి ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అనే దానికి మనకి ఒక చిన్న రిపోర్ట్ కూడా ఉంది ఇక్కడ అదేంటి అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ ఎక్ససైజ్డ్ సీట్ అలాట్మెంట్ విల్ బి మేడ్ యాజ్ పర్ మెరిట్ ర్యాంక్ అండ్ కేటగిరీ సో చూస్తే జెండర్ లోకల్ ఏరియా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ఎన్సిసి క్యాప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా ఆఫ్ ద క్యాండిడేట్ సో మీరు కనుక చూస్తే ఏమైంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పెట్టిన కాలేజెస్ నుండి ఒక మంచి కాలేజ్ మనకి ఎలా సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిట్ ర్యాంక్ అంటే మీ బ్రాంచ్ ర్యాంక్ చూస్తారు ఇన్ కేస్ మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసేది మాత్రం మెరిట్ ర్యాంక్ మాత్రమే ఓకేనా ఫస్ట్ క్యాస్ట్ని కన్సిడర్ చేయరు మెరిట్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తారు అంటే ఈక్వలెన్స్ ఎలా ఉంటుంది అంటే మెరిట్ ర్యాంక్ క్యాస్ట్ అనేది కొంచెం లో ఎలా అంటారు దాన్ని ఎస్సీ ఎస్టీ ఉన్నవాళ్ళు మంచిగా మెరిట్ ర్యాంక్ వచ్చిందనుకోండి అదే ర్యాంక్తోని మెరిట్ ర్యాంక్తోనే ఓసీ క్యాండిడేట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీకి ఇస్తారు సో అలా మీ అందరికీ తెలిసిందే కదా సో ఇప్పుడు మెరిట్ ర్యాంక్ క్యాటగిరీ అంటే క్యాస్ట్ లోకల్ ఏరియా లోకల్ ఏరియా అంటే ఫర్ సపోజ్ మీరు ఎస్వీయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఫర్ సపోజ్ తిరుపతిలో మీరు ఉన్నారు తిరుపతిలో మీరు చదువుకున్నారు పాలిటెక్నిక్ తిరుపతి స్టూడెంట్ మీరు అది ఎస్వీయూ రీజియన్కి వస్తుంది మీరు సంథింగ్ ఆఫ్ విజయనగరం విశాఖపట్నం ఎక్కడైనా సంథింగ్ డిస్ట్రిక్ట్స్లోని మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ పర్టికులర్ కాలేజ్లో సీట్ అలాట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు లోకల్ కింద రారు ఎందుకంటే మీ రీజియన్ ఎస్వీయూ రీజియన్ మీరు పెట్టుకుంటున్న కాలేజ్ మాత్రం ఏయు రీజియన్లో ఉన్న కాలేజ్ని పెట్టుకుంటున్నారు సో ఇలా కూడా కేటగిరీ ఉంటుంది ఫస్ట్ ఏయు రీజియన్లో ఉన్న వాళ్ళు ఏయు రీజియన్ కాలేజెస్ పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది రేదర్ దెన్ ఎస్వీయూ రీజియన్ స్టూడెంట్స్కి కన్నా సో ఇది ఒక క్యాటగిరీ కూడా బేస్ చేసుకుంటారు తర్వాత క్యాస్ట్ క్యాస్ట్లో ర్యాంక్ చూసిన తర్వాత క్యాస్ట్ని చూస్తారు కాబట్టి ర్యాంక్ చూసిన తర్వాత ఓసీ క్యాండిడేట్ ఉన్న బీసీడీ క్యాండిడేట్ ఉన్నా ఆ పక్కనే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నా కూడా ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది బాగా ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే ఫర్ సపోజ్ పర్టికులర్ స్టూడెంట్కి టూ హండ్రెడ్ వచ్చింది బ్రాంచ్ నాకు ఏదో ఏదో ఒక బ్రాంచ్ నుండి టూ హండ్రెడ్ బ్రాంచ్ వచ్చింది ఆ అబ్బాయి ఓసీ స్టూడెంట్ అనుకుందాం సో ఓసీ ఓసీ స్టూడెంట్ తర్వాత సేమ్ సేమ్ కాకపోయినా ఒక టూ ట్వంటీ టూ థర్టీ వచ్చింది అనుకోండి వేరే అబ్బాయికి సో ఇప్పుడు ఆ అబ్బాయి క్యాస్ట్ అనేది ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టూ థర్టీ ర్యాంక్ వచ్చిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది రేదర్ దెన్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ ఎందుకంటే మెరిట్ ర్యాంక్ ఆధారంగా అన్నారు కదా మరి ఇదేంటి మెరిట్ ఓసీ క్యాండిడేట్కే కదా వచ్చింది అంటే అలా కాదు సో ఇప్పుడు మెరిట్ ర్యాంక్కి ఇప్పుడు టూ హండ్రెడ్ టూ థర్టీ అంటే దగ్గర దగ్గరగా ఉంది సో దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి ఓసీ స్టూడెంట్ని కన్నా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది బట్ ఓసీ స్టూడెంట్ ఉండడానికి జీరో పర్సెంట్ రిజర్వేషన్ అసలు ఎక్కువ రిజర్వేషన్ రిజర్వేషనే ఉండదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటుంది కానీ ఓసీకి ఉండదు కాబట్టి సో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీని సెలెక్ట్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ అక్కడ బీసీడి బీసీడీ చూసుకుంటే బీసీడీ ఉంటే టూ థర్టీ బీసీడీ ఉండి టూ టెన్ టూ ఫిఫ్టీన్ ఓసీ క్యాండిడేట్స్ విత్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్కి ఈ మధ్యనే టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ కోటా కింద టూ ఫిఫ్టీన్ ర్యాంక్ వచ్చినా కూడా ఆ ఓసీ క్యాండిడేట్కే ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళకి వచ్చేస్తుంది అలాగే స్పోర్ట్స్ కోటా కానీ లేదా ఇంకా ఎన్సీసీ పిహెచ్ వీటికి పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇస్తారు అర్థమైంది కదా సో ఈ బేసిస్ మీద అయితే మనకి సీట్ అనేది ఒక పర్టిక్యులర్ కాలేజ్ నుంచి అలాట్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను చాలామందికి డౌట్ ఉంది కాబట్టి నేను చదివి అర్థం చేసుకొని మీకైతే క్లారిఫై చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు అది డిపెండ్ అప్న్ యువర్ ఇంట్రెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో